ఏపీలో కూటమి ప్రభుత్వం ఆర్భాటాలకు పోవడం లేదు అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ పాలనపై దృష్టి పెట్టారు మంత్రులు సైతం తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అమరావతి రాజధాని నిర్మాణంపై సైతం చంద్రబాబు దృష్టి పెట్టారు కేంద్రం నుంచి పదిహేను వేల కోట్ల రూపాయలు సాయం పొందగలిగారు మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు సైతం వేగమవుతున్నాయి అదే సమయంలో రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ప్రత్యేక రీతిలో ప్రకటించింది అక్కడ సైతం మౌలిక వసతుల కల్పనకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది అన్ని బాగానే ఉన్న సంక్షేమ పథకాల విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో ప్రకటనలు రావడం లేదు ఈ తరుణంలో ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఆగస్టు పదిహేను నుంచి మూడు కీలక పథకాలకు సంబంధించి అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు సమాచారం అన్నా క్యాంటీన్ల ప్రారంభం అమ్మకు వందనం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఈ మూడు పథకాలకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టునున్నట్లు తెలుస్తోంది సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కసరత్తు చేస్తున్నారు సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకాలు చేశారు ఇప్పటికే పింఛన్ల పెంపును అమలు చేసి చూపించారు డిఎస్సీ పోస్టులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసి అనుకున్నది సాధించారు ఇప్పుడు కీలకమైన మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అన్న క్యాంటీన్లు తల్లికి వందనం పథకాలను ప్రకటించి అనుకున్న హామీలను నెరవేర్చిన ఘనతను అందుకోనున్నట్లు తెలుస్తోంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించింది ముఖ్యంగా నగరాలతో పాటు పట్టణాల్లో క్యాంటీన్లు సక్సెస్ అయ్యాయి ఐదు రూపాయలకి భోజనంతో పాటు అల్పాహారం అందించారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు నిలిచిపోయాయి ఆ భవనాలు సైతం మూలకు చేరాయి అధికారంలోకి వస్తే అన్నా క్యాంటీన్లు తెరిపిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఈ ఆగస్టు పదిహేను దాదాపు వంద క్యాంటీన్లను తెరవనున్నారు సెప్టెంబర్లో మిగతా ఎనభై మూడు తెరచుకోనున్నాయి డిసెంబర్ నాటికి మరో నలభై క్యాంటీన్లు జరిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రభుత్వాలు సైతం ఈ ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని అమలు చేస్తున్నాయి దీంతో ఏపీ అధికారులు ఆ రెండు రాష్ట్రాలకు వెళ్లి అధ్యయనం చేశారు ఈ పథకాలు అమలు చేయడం ద్వారా నెలకు సగటున రెండు వందల యాభై కోట్ల రూపాయల భారం పడుతుందని ఒక అంచనా వేశారు అయితే ఆధార్ కార్డు ప్రాతిపాదికన ప్రయాణం కల్పించాలా లేకుంటే ప్రత్యేక కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఈ పథకాన్ని ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు వర్గాలు చెబుతున్నాయి తల్లికి వందిన పథకం సైతం ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇరవై వేల రూపాయల చొప్పున చదువుకు సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమై యాభై రోజులు దాటుతోంది దీంతో ఈ పథకం అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఈ పథకానికి సంబంధించి అదే రోజు కార్యాచరణ ఎన్నికల్లో ఇచ్చిన మూడు హామీలకు సంబంధించి పథకాలు అమలు చేస్తుండడం విశేషం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అయితే ఆర్భాటాలకు పోకుండా ఒక్కొక్క శాఖ పై పట్టు నిలుపుకునేందుకైతే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవచ్చు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివ్వండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి ఒక్కొక్క శాఖపై కూడా శ్వేతపత్రాలను శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తూ ఆ శాఖలో జరిగిన అక్రమాలు కానివ్వండి గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ కూడా అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం పొందే విషయంలో కూడా ఢిల్లీకి వెళ్ళి మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సమస్యలను కేంద్ర ప్రభుత్వానికి వివరిస్తూ కూడా అక్కడి నుంచి నిధులు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అహర్నిసులు కృ కృషి చేస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా పోలవరానికి సంబంధించి చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు డెబ్భై శాతం పనులు పూర్తి చేస్తే అప్పుడే అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కే కేవలం నాలుగు నుంచి ఐదు శాతం పనులే పూర్తి చేసింది పూర్తిగా పోలవరాన్ని అశ్రద్ధ చేసి ఆ డయాఫ్రమ్ వాల్ కానివ్వండి గైడ్ బండ్ కానివ్వండి మొత్తం గోదావరిలో ముంచేశారంటూ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ పోలవరం పైన మొదటి శ్వాతపత్రాన్ని రిలీజ్ చేశారు అలాగే కేంద్ర ప్రభుత్వంతో ఢిల్లీ పెద్దలతో మాట్లాడి మొన్న జరిగిన బడ్జెట్లో అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి ఇది కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో అలాగే పీపీఏ అధికారులతో కూడా మాట్లాడిన తర్వాత ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఒక అవగాహనకు వచ్చి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి పూర్తి బాధ్యత మేమే తీసుకుంటామని సాక్షాత్తు పార్లమెంట్లో చెప్పిన పరిస్థితి కూడా ఉంది అలాగే ఇంకొక రెండో అతిపెద్ద ప్రాజెక్ట్ అయినటువంటి అమరావతి అమరావతి రాష్ట్ర రాజధానికి సంబంధించి కూడా ఒక క్లారిటీని ఇచ్చిందని చెప్పుకోవచ్చు అమరావతి రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తామని చెప్పి బడ్జెట్లో బడ్జెట్ ప్రసంగంలోనే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపిన నేపథ్యంలో అమరావతి సంబంధించి కూడా ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు అమరావతి పైన పోలవరం పైన అలాగే మద్యం పాలసీ పైన విద్యుత్ పాలసీల పైన కూడా శ్వేతపత్రాలను రిలీజ్ చేసి ఆ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఏ విధంగా దోచుకుతున్నారు ఆయా శాఖల్లో ఏ విధంగా అవినీతి జరిగింది అనేది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ శాఖలో ఎంతెంత అక్రమాలు జరిగాయి అనే దానిపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు శ్వేత పత్రాలను రిలీజ్ చేస్తూ కూడా ఆ శాఖలో జరిగిన ఆ అక్రమాలు కానివ్వండి ఆ శాఖలో జరిగిన వైఫల్యాలు కానివ్వండి ఆ ఆ వైఫల్యాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా అన్యాయం జరిగింది అంటే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన సమయంలో జరిగిన అన్యాయం కంటే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువగా అన్యాయం జరిగిందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏ విధంగా అన్యాయం జరిగింది లెక్కలు చూపుతూ కూడా అన్యాయాలను ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు ఇవన్నిటిని కూడా మొత్తం సర్దు సర్దుబాటు చేసుకుంటూ కూడా పాలన సాగిస్తామంటూ కూడా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష చేయటం కానివ్వండి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చలు జరుపుతూ అంటే అధికారంలోకి వచ్చిన యాభై రోజుల్లోనే ఢిల్లీకి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితులను వివరిస్తూ నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన శాఖల పైన సమీక్ష చేస్తూ నేను అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది ఈ పరిస్థితుల్లో నేను శాలరీని కూడా తీసుకోను తీసుకోకుండానే ప్రభుత్వానికి అంటే రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉంటా ఉన్నానంటూ కూడా సమీక్షలు చేసిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి క్లోనో కార్పస్ మొక్కలు కూడా ప్రజలు ఆరోగ్యానికి హానిగా ఉన్నాయి ఆ మొక్కలను కూడా తొలగించాలంటూ కూడా ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ కూడా పవన్ కళ్యాణ్ కూడా పాలన పరిగెట్టించే విధంగా అంటే తన శాఖలో ఉన్న అన్ని పైన కూడా గంటల కొలతీ సమీక్షలు చేస్తూ కూడా పాలన సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు జూన్ జులై ఒకటో తారీఖునే పెన్షన్ అంటే నా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ను అప్పటి వరకు వెయ్యి రూపాయలు పెంచుతూ పెంచుతూ ఇస్తామని చెప్పి నా హామీ ఏదైతే ఉందో హా హామీని నెరవేర్చుకునే విధంగా వితంతు పెన్ వితంతు పెన్షన్లను ఆరు వేలకి అలాగే వృద్ధాప్య పెన్షన్లను మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచుతూ అలాగే ఎవరైతే ఆరోగ్యం సరిగ్గా లేక బెడ్ బెడ్రీడెన్గా ఉంటారో వారికి పదివేల రూపాయలు కూడా పెంచే విధంగా ఎన్నికల సమయంలో ఏ హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చుతూ కూడా అంటే సచివాలయ సిబ్బందితోనే నేరుగా పెన్షన్దారులు ఇంటికే వెళ్తూ కూడా ఒకటి రెండు రోజుల్లోనే పెన్షన్ పంపి పంపిణీ చేస్తూ కూడా ప్రభుత్వం అంటే ఇటు ప్రభుత్వం అటు అధికారులను కూడా పరుగులు పెడుతూ కూడా అటు చంద్రబాబు నాయుడు ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సమీక్షలు చేస్తూ కూడా పాలన సాగిస్తున్నారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల అమలుకు సంబంధించి కూడా సూపర్ సిక్స్ అమ అమలు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పుకోవచ్చు ఆగస్టు పదిహేనవ తారీఖు నాటికి అన్నా క్యాంటీన్లు అంటే రెండు వేల పద్నాలుగు అప్పటి అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు పెట్టి ఆకలి తీర్చిందో అంటే ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే టిఫిన్ పెడుతూ కూడా ప్రజలు అంటే అటు కార్మికులు కానివ్వండి పట్టణాలకు వచ్చే కార్మికులు కానివ్వండి ఆసుపత్రులకు వచ్చే కార్మికులు కానివ్వండి అన్నార్తల కోసం అన్నా క్యాంటీన్లు నిర్పిస్తే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా అన్నింటిని మూసివేసిన నేపథ్యంలో ఆగస్టు పదిహేనవ తారీఖున మొదటి విడతలో వంద క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకుని అన్నా క్యాంటీన్లన్నింటిని కూడా ఓపెన్ చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అలాగే ముఖ్యంగా తల్లికి వందనం ఏదైతే ప్రతి ఇంటిలో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే వారందరికీ కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం సూపర్ సిక్స్లో హామీ ఇచ్చిందో ఆ హామీని కూడా నెరవేర్చడానికి కూడా అన్ని రంగం సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అలాగే ఈ వీటిలన్నిటికీ కూడా సూపర్ సిక్స్లో వచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆ హామీలు దిశగా ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు ఇటు సంక్షేమ పథకాలకు పెద్దగా నిధులు రా రాకపోయినా కూడా గత రెండు నెలలుగా ఒకటో తారీఖునే ఫెన్షన్ ఇస్తూ కూడా అటు ప్రతి ఇంటికి లబ్ధిదారుని ఇంటికే వెళ్తూ అంటే సచివాలయ సిబ్బందిని వాడుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఫెక్షన్లు పంపిణీ చేస్తూ వస్తుంది అలాగే సూపర్ సిక్స్లో పథకాలను కూడా ఆగస్టు పదిహేనున సుమారు ఐదింట్లపై కూడా సంతకం చేసే సంతకాలు చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది కెమెరా పర్సన్ రమణతో మురళి రాజ్ ఏలూరు జిల్లా నుంచి